chain में length पूरा अंत उन designation 30 meters उन टुंडे कानी actual का chain length 30.3 अंदन को so actual chain length more अनु 30.3 meters measure जैसी नु 30 meters ऐस्त्रम so noted n value उन्दे less उन्दे so error negative so correction positive so ये type of error negative error अंटर okay ना so put नो 30 meter designated tape ఉంది కానీ నువ్వు మెషర్ చేసే లెంత్ మాత్రం 29.5 meters ఉంది సో నోటెడ్ డౌన్ వాల్యూ ఏ ఉంది 29.5 నువ్వు 30 వేస్తున్నావు సో నోటెడ్ డౌన్ వాల్యూ ఎక్కువ ఉంది సో మోర్ సో ఎర్రర్ మోర్ కరెక్షన్ నెగటివ్ సో నువ్వు ఈ ఇంటర్నల్ యాంగిల్స్ కనుక్కునేటప్పుడు ఇలా సర్కిల్ తీసుకుంటావు కదా ఇక్కడ క్యూ అనే యాంగిల్ కనుక్కోవాలనుకో నేను ఆర్క్యూ మైనస్ క్యూపీ వేస్తున్నాను కానీ కాదు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి క్యూఆర్ మైనస్ క్యూపీ సో ఇదే నోడల్ పాయింట్ మర్చిపో డయోనల్ వేరియేషన్ అనేది సో జియోగ్రఫికల్ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది దట్ ఈస్ లెస్సర్ నియర్ ది ఈక్వేటర్ అండ్ ఇంక్రీజెస్ టువర్డ్స్ ది పోల్ సెంటరింగ్ అంటే చూడు సెంటరింగ్ ఇట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎగ్జాక్ట్లీ ఓవర్ ది స్టేషన్ మార్క్ ఏ ప్లంబ్ బాబ్ సస్పెండెడ్ ఫ్రమ్ ఆన్ ద సైడ్ హుక్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెంటరింగ్ పర్పస్ చూడుని మన ఎస్ఆర్పిస్ అనేది అప్లైడ్స్ పిరాయిడ్ అనమాట ఈక్వేటర్ పోలార్ సో పోల్ డయామీటర్ చూడు ఈక్వేటర్ కన్నా కొద్దిగా తక్కువ ఉంది ఈక్వేటర్ డయామీటర్ ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ సేమ్ ఓకే యావరేజ్ డయామీటర్ 6370 అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నావు కదా సో ఈ హైట్ అనేది పెరిగే కొద్ది అంటే ఇక్కడ నీకు వాల్యూ పెరిగే కొద్ది ఇక్కడ నుంచి డిస్టెన్స్ పెరుగుతున్నట్టు సో నీకు డెప్త్ పెరుగుతున్నట్టు కదా సో సో నీకు చూడు ఇది ఈ వాల్యూ ఇప్పుడు ఈ వాల్యూ చూడు తగ్గుతూ వెళ్తుందంటే ఇంక్రీజింగ్ గ్రేడియంట్ కదా ఇక్కడ చూడు సో ఇక్కడ తీసుకుందాం ఉండే కొలది పెరుగుతూ వెళ్తుంది సో అది డిక్లైనింగ్ కదా ఇక్కడ పెర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి యాక్సిస్ ఆఫ్ లైన్ ఆఫ్ సైట్ పెర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంట ఓకే లైన్ ఆఫ్ సైట్ ఈస్ ప్యారలల్ టు యాక్సిస్ ఆఫ్ బబుల్ ట్యూబ్ ఈ రెండు ఈ యాక్సిస్లన్నీ పెర్మనెంట్ అడ్జస్ట్మెంట్ టెంపరీ ఏమున్నాయి సెంటరింగ్ అంటే తెలుసు కదా నీకు కావాల్సిన పాయింట్కి పెర్పెండిక్యులర్ ఇన్స్ట్రుమెంట్ పెట్టడం లెవలింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ ప్యారలాక్స్ అంటే నీకు ఐపీసీ టెలిస్కోప్ రెండు సెట్ చేసుకోవాలి లెవలింగ్ అంటే ఇది ఇవి సెట్ చేసుకుని కరెక్ట్ లెవెల్లో ఉందో తీసుకుంటా ఇదిగో లెవలింగ్ అంటే ఇది బాగానే ఉంది ఇఫ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ చూసి బై రెసిప్రోకల్ లెవలింగ్ ఎర్రర్ డ్యూ టు ఇంక్లైన్ లైన్ ఆఫ్ సైట్ కెన్ బి ఫౌండ్ అండ్ ఎఫెక్ట్ కెన్ బి ఎలిమినేటెడ్ ఎర్త్ కర్వేచర్ అండ్ రిఫ్రాక్షన్ ఆల్సో కెన్ బి ఎలిమినేటెడ్ ఇప్పుడు లెవలింగ్ మీద నువ్వు కొన్ని గేట్ ఐఎస్ ప్రాబ్లమ్స్ చేయి నెక్స్ట్ సెషన్లో ఓకే సో నీకు ఎర్త్ కర్వేచర్ వల్ల వచ్చే కరెక్షన్ సో నీకు ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటే ఇది హైట్ కదా సో నీ కర్వేచర్ వల్ల ఇది కింద కనిపిస్తుంది అంటే ఎందుకు ఇది ఓకే ఇక్కడ సీసీ అనేది కరెక్షన్ అంటే నీకు ఇక్కడి నుంచి డిస్టెన్స్ కనుక్కోవాలంటే నీకు 4 అని వేయకూడదు సీసీ అనేది కరెక్షన్ వస్తుంది అది పాజిటివ్ ఓకే డి స్క్వేర్ బై ఆర్ 0.0785 డిస్క్రిబర్ 2 అవర్ ఓకేనా తెలిసింది నువ్వు ఇక్కడ ఇచ్చాను సీసీ డిస్క్రిబర్ 2 అవర్ ఇది నెగటివ్ డి అనేది కిలోమీటర్లు ఉంటుంది సీసీ అనేది మీటర్లు ఉంటుంది ఓకే నెక్స్ట్ కరెక్షన్ డ్యూ టు రిఫ్రాక్షన్ అనేది ప్లస్ 1/7 ఆఫ్ సీసీ సో ఈ రెండు కలిపితే కంబైన్ ఎర్రర్ -6/7 డిస్క్రిబర్ 2 అవర్ డి అనేది కిలోమీటర్లు సి అనేది మీటర్లు ఉంది ఓకే సో ఇక్కడ చూడు అప్పుడు నీకు 0.076673 వచ్చింది ఓకే ఇక్కడ చూడు డిస్టెన్స్ ఆఫ్ విజిబుల్ హారిజన్ ఇక్కడ హెచ్ ఉంది సో నీకు ఎంత దాకా విజిబుల్ అవుతుంది అది డి అనుకో ఇప్పుడు దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2 ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2 ఆర్ రైన్ అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 3.56 ఇంటూ రూట్ హెచ్ హెచ్ అనేది మీటర్లో ఉంది డి అనేది కిలోమీటర్లో ఉంటుంది రైన్ సో ఇప్పుడు వెన్ ద ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఏ లాంగర్ డిస్టెన్స్ బికమ్స్ విజిబుల్స్ విజిబుల్ టు ద ప్యాస్ కదా అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ రిఫ్రాక్షన్ కన్సిడర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అంటాడు అప్పుడు 3.85 ఆబ్వియస్గా నీకు 3.58 కన్నా 5.88 ఇక్కడ 3.85 అంటే రూట్ హెచ్ అండి రిఫ్రాక్షన్ కూడా కన్సిడర్ చేసుకుంటే సో ఇప్పుడు ఇక్కడ హెచ్ వన్ ఉంది ఎంత డిస్టెన్స్ ఉంటుంది 3.85 ఇంటూ రూట్ హెచ్ 1 ఇక్కడ ఇక్కడ డిస్టెన్స్ 3.85 ఇంటూ రూట్ హెచ్ 2 కదా సో
సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాల్సి ఉందంటే ఈ డి ఉంది కదా, ఈ డిని రూట్ ఆఫ్ హెచ్ పై పాయింట్ నీకు తెలుసు కదా డి స్క్వేర్, ఈ రెండు స్క్వేర్ చేస్తే 0.0673 ఇంటూ డి స్క్వేర్ హెచ్ కదా, నీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ పై 0.0673. ఇక్కడ సి వచ్చింది కదా, ఈ సిలో ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు సి బై 0.0673 పెడతాం అనుకో, అప్పుడు నీకు ఆ ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఇది ఎర్త్ కర్వేచర్ రిఫ్లెక్షన్ కన్సిడర్ చేసుకుంటావు, అది నువ్వు కర్వేచర్ అయితే కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ సి బై ఇక్కడ 0.078 పెడతావు. ఓకే ఇదేంటి కరెక్షన్ టు కర్వేచర్ రిఫ్రాక్షన్, అప్పుడు నీకు అది 3.56 వస్తుంది. ఓకే 3.58 వస్తుంది అప్పుడు, అదేం కదా ఆ రెండు ఫార్ములు నుంచి ఈ రెండు ఫార్ములు వచ్చాయి. సెన్సిటివిటీ తెలుసు కదా, సెన్సిటివిటీ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ రొటేషన్ డ్యూ టు వన్ డివిజన్ మూమెంట్ ఆఫ్ బబుల్. సో నీకు ఇది ఎలా డిరైవ్ చేసుకుంటూ సెన్సిటివిటీ అనేది, థీటా ఈజ్ ఈక్వల్ టు 80 R ఒకటి. ఎస్ నెక్స్ట్ యానల్ టోటల్ థీటా, ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా కదా, సో నాకు ఒక డివిజన్ కావాలి. ఇప్పుడు థీటా వల్ల ఎన్ఎల్ వచ్చింది, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎల్ బై ఆర్ కదా, సో నాకు ఒక డివిజన్ కావాలంటే థీటా బై ఎన్ చేస్తాను సరిగ్గా. సో ఇప్పుడు ఇక్కడ చూడు, థీటా ర్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై డి కదా, సో ఎస్ బై డి కదా, ఎస్ అనేది ఎన్ టైమ్స్ ఎల్ అవుతుంది కదా. ఎల్ అంటే ఏంటి, ఒక ఎల్ ఈక్వల్ లెంత్ ఆఫ్ వన్ డైరెక్షన్ వన్ డివిజన్ ఆఫ్ బబుల్ ట్యూబ్, సో ఎన్ఎల్ అవుతుంది అలా. ఎల్ అనేది వన్ డివిజన్ ఆఫ్ బబుల్ ట్యూబ్, సో నీకు ఈ ఫిగర్ చూస్తే నీకు ఇది ఎస్ ఇది డి, సో థీటా ఈక్వల్ టు ఎస్ బై డి, ఎస్ ఈక్వల్ టు ఎన్ఎల్ ఎన్ఎల్ బై ఎన్ఎల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంక ఎన్ఎల్ గురించి తెలిస్తే కానీ ఎస్ బై డి, సో మళ్ళీ నీకు థీటా ఈక్వల్ టు థీటా బై ఎన్ఈక్వల్ టు 80 R వచ్చింది. రెండు వైపులు ఎంత డివైడ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే